వెల్కమ్ టు జిందగీ మీడియా. ఈరోజు మనము చేసాము అల్మాజ్ గుడా విశాఖ నగర్ ఫేస్ 1 ఉన్నటువంటి రెయిన్బో బ్యూటీ పార్లర్ అండి. ఇక్కడ బ్యూటీ సర్వీసెస్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా బ్యూటీ పార్లర్ని రన్ చేస్తున్నటువంటి సుమాల్యా గారు 19 నుంచి బ్యూటీషియన్గా ఉన్నారు, అలాగే ఇక్కడ ఓన్గా బ్యూటీ పార్లర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో తనతో మనం మాట్లాడదాం, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి బ్యూటీ సర్వీసెస్ గురించి. ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి బ్యూటీ సర్వీసెస్తో పాటు, వాటన్నిటి గురించి కూడా మనం ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సుమాల్యా గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఇక్కడ రెయిన్బో బ్యూటీ పార్లర్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? మీరు బ్యూటీ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు టోటల్గా? యాక్చువల్గా నాది ఇండస్ట్రీ వచ్చేసి 19 ఇయర్స్. 19 ఇయర్స్, ఓకే. ఇక్కడికి వచ్చి జస్ట్ 1 ఇయర్ అవుతుంది. నెక్స్ట్ మంత్ యానివర్సరీ ఉంది, జూన్ 25th. ఓకే, అంటే మీరు స్టడీస్ అయిపోయిన వెంటనే ఇటు బ్యూటీ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకున్నారా? ఇంటర్ లోనే స్టార్ట్ చేశాను. ఇంటర్ నుంచే? వావ్, సూపర్. అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా. మరి ఇక్కడికి వచ్చే వాళ్ళకి బ్యూటీలో బ్యూటిఫుల్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు మీ పార్లర్లో? మోస్ట్లీ బ్యూటీ సర్వీసెస్ ఆల్ ఉన్నాయండి. కొన్ని హోమ్ మేడ్ కూడా చేస్తాను సర్వీసెస్. హోమ్ సర్వీసెస్ కూడా ఉంది? ఓకే. హోమ్ సర్వీసెస్ ఉంది, అంటే కెమికల్ న్యాచురల్ వేలో కూడా ఉందన్నమాట. ఇంకా అడ్వాన్స్ సర్వీసెస్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇష్టం అన్నమాట క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి. వాళ్ళు న్యాచురల్ కావాలనుకుంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఇంకా అప్డేటెడ్ వర్షన్ కూడా ఉన్నాయి. మరి ఈరోజు నేను ఇంకొంచెం స్పెషల్గా మీరు ఒక స్పెషల్ ఫేషియల్ గురించి చెప్తారు అని విన్నాను, ఏంటది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చేసి హైడ్రా ఫేషియల్ అండి. ఇది వచ్చేసి హైడ్రా ఫేషియల్, కంప్లీట్ అడ్వాన్స్ అనమాట. ఇప్పుడు మంచి ట్రెండింగ్లో కూడా ఉంది, సేమ్ టైం బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఇంతకుముందు ఎట్లా ఉంటుండే సర్వీసెస్ అంటే మాన్యువల్గా బై హ్యాండ్ చేస్తారు. అవును. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ మిషన్, ఇవి ప్రోబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోబ్స్తో యూజ్ చేసి చేస్తున్నాము, డీప్గా క్లీన్ అవుతుంది. ఓకే, అంటే వాటికి అంటే హ్యాండ్స్తో చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ హైడ్రా ఫేషియల్కి డిఫరెన్స్ ఏంటి? అది డీప్గా ఒక 2-3 లేయర్స్ నుంచి మనకి గ్లో అనేది వస్తుంది అన్నమాట. మాన్యువల్గా చేస్తే పైపైననే, స్కిన్ పైననే గ్లో వస్తుంది. ఇదేంటంటే 2-3 లేయర్స్ అంటే మన డీప్గా క్లీన్ అవుతుంది. గ్లో అనేది కూడా ఎక్కువగా ఉంటుంది చేస్తే 15 డేస్ వరకు బాగుంటుంది. ఇది 1 మంత్ వరకు కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, నైస్ అండి. సో దీంతో పాటు ఈ బ్యూటీ సర్వీసెస్తో పాటు ఇంకా ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి? అంటే నేను వస్తున్నప్పుడు చూసాను ఇంకా వేరే వేరే మెషిన్స్ కూడా ఉన్నాయి, అక్కడ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి సర్వీసెస్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే అండి, మా దగ్గర వచ్చేసి మెటీరియల్ ఉంటుంది, కాటన్ ఫ్యాబ్రిక్, ఓకే, షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. దాంతో ఏంటంటే నైటీస్ కానీ టాప్స్ కానీ అది కస్టమైజ్ చేసి ఇస్తాము. సేమ్ టైం మళ్ళీ హోల్సేల్గా కూడా సప్లై చేస్తాం అన్నమాట. అంటే ఫుల్ ప్లెజ్డ్గా కాదు, జస్ట్ ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అట్లా అనుకునే వాళ్ళకి నైటీస్ రీటైల్గా వాళ్ళు సేల్ చేసుకునేలాగా మేము అట్లా చేస్తామన్నమాట. టాప్స్ కూడా కస్టమర్ని బట్టి వాళ్ళ డిజైన్ కావాలనుకున్నట్టు కస్టమైజేషన్.
ఫ్రాక్స్ గానీ లాంగ్ ఫ్రాక్స్ అట్లా అక్కడ కొంచెం క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకి షిప్ చేస్తాం ఇక్కడ స్టిచ్ చేపించి. సూపర్ అండి. ఇంకొక సర్వీస్ ఏముంది అంటే బయట ఒక మిషన్ ఉంది, అవును అడ్వాన్స్డ్ మిషన్ అనమాట అది. అదేంటి అంటే రోలింగ్, శారీస్ డ్రై వాష్, పాలిషింగ్, సేమ్ మూడు వస్తాయి అందులో. అంటే ఏ శారీకి ఏది అవసరము అనేది దాన్ని బట్టి మేము చేసిస్తాం. అది మళ్ళీ పికప్ అండ్ డెలివరీ సర్వీసెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఒక మినిమం 10 శారీస్ ఉన్నాయి అంటే మేమే వెళ్ళి పిక్ చేసుకుంటాము, కంప్లీట్ అయిపోయిన తర్వాత డెలివరీ కూడా మేమే చేస్తాము. ఓకే, మరి సుమాలియా గారు ఈ హైడ్రా ఫేషియల్ ఎలా చేయాలి ఈ మెషిన్స్ తో అనేది లైవ్ లో ఒకసారి చూపిస్తారా మన వ్యూవర్స్? ఓకే షూర్ అండి. తను నా కస్టమర్. ఓకే, దీని మీదే నేను యాక్చువల్గా తను గ్లో స్కిన్ కోసం వచ్చారు. ఓకే, తన ఫేస్ అంతా నీట్ గానే ఉంది. సో జస్ట్ గ్లో అన్నమాట. గ్లో ఎట్లా వస్తుంది ఏంటి అనేది మీకు నేను లైవ్ లో చూపిస్తాను. రైట్, ఓకే స్టార్ట్ చేద్దాం. సుమాలియా గారు ఫస్ట్ ఏం చేస్తారు? మామూలు ఫేషియల్ లాగే క్లీన్ అప్ అల్లని ఏ చేస్తారు కామన్ గా? క్లెన్సింగ్ నుంచి స్టార్ట్. ఓకే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఫేస్ అంతా క్లెన్సింగ్. టోటల్గా అంటే మామూలు ఫేషియల్కి అయితే ఒక 45 to 50 minutes పడుతుంది వచ్చు కదండి. అప్పుడు హైడ్రా ఫేషియల్కి ఎంత టైం పడుతుంది? అంతేనా లేదా ఇంకెక్కువ టైం? 1.5 hours పడుతుంది. మామూలు దానికన్నా కూడా కొంచెం 1.5 hours ఎక్కువ పడుతుంది. అందుకే కదా అడ్వాన్స్ అని అడ్వాన్స్. అండ్ దాని గ్లో కూడా అలానే ఉంది అంతే. క్లెన్సింగ్ ఒకటి మాత్రమే హ్యాండ్ తో చేస్తారు, ఇంకా మిగతాదంతా కూడా మనం మెషిన్ తో చేస్తాం. మెషిన్ కమ్ హ్యాండ్. ఓకే, ఇది అబ్రేషన్ అంటారు. ఇదేంటంటే మనకు స్కిన్ మీద ఏమే లోపల ఏమన్నా మనకి బ్యాక్టీరియా కానీ ఏమంటారు స్కిన్ గ్లోనెస్ కి కారణం మొత్తం ఇదే అన్నమాట. ఓకే, సో దాన్ని ఏమంటారు ఫస్ట్ స్టెప్? అబ్రేషన్. అబ్రేషన్ నుంచి సీరం వస్తుంది అన్నమాట. లిక్విడ్ బేస్ లో ఉన్న సీరం అన్నమాట. స్కిన్ టైట్ అవ్వడానికి గానీ దేనికైనా ఇది బేస్ అన్నమాట. అండ్ మీరు ఇంకా ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు బ్యూటీ పార్లర్లో? ఇప్పుడు హోమ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు కదా, అండ్ ఇప్పుడు బ్రైడల్ సర్వీసెస్ కూడా ఎక్కువైపోయాయి కదండి. బ్రైడల్ వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్రైడ్స్కి ఎస్పెషల్గా? మేకప్ కోసం ఎయిర్ బ్రష్ ఉంటుంది, హెచ్డి మేకప్స్ ఉంటాయి, వాళ్ళవి హోమ్ సర్వీస్ ఉంటుంది. అంటే బ్రైడ్ అంటే బయటికి రాదు కదా, మనం ఎక్కడ కావాలనుకున్నా వెళ్ళి అవుట్డోర్ సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే తిరుపతి అట్లా కూడా కస్టమర్ ఉంది అంటే అక్కడ అకేషన్ ఉంది అంటే ఏ ప్లేస్ అయినా ఏ లొకేషన్ అయినా వెళ్ళి బ్రైడల్ సర్వీసెస్ చేస్తారు. రైట్, సో ఇలా ఇది ఒక 10 minutes పడుతుందా అండి? ఇది ఒక 10 minutes. ఓకే, సో ఒక 10 minutes మనం వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇది కూల్ అబ్రేషన్ అంటారు. ఇది అంటే ఇంతసేపు మనం రబ్ చేసాం కదా ఫేస్ ని, ఇది కంఫర్ట్ ఇస్తుంది అన్నమాట. కూల్ గా ఉంటది, చల్లగా ఉంటది, అంటే కస్టమర్ ఫీల్ బాగుంటది అన్నమాట. ఓకే, స్కిన్ కి ఎప్పుడైనా చల్లగా తగులుతూ ఉంటేనే ఫేషియల్ లో బాగుంటుంది కదా. అంటే గ్లో రావడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, చల్లగా ఉంటది కదా, స్కిన్ రిలాక్స్ అయిపోతుంది, పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి కదా. ఓకే, సో అట్లా గ్లో వస్తుంది. ఇది మనము అంటే మామూలుగా మెషిన్స్ ఏవైనా ఐస్ మీద పెట్టరు, కానీ ఇది కంప్లీట్ ఐస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో కూలింగ్ చేసేదే కాబట్టి హ్యాపీగా రిలాక్సేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇది కూడా ఒక 10-15 minutes చేస్తారా టోటల్ ఫేస్ అంతా కూడా? ఫేస్ అండ్ నెక్ కూడా కవర్ చేస్తారు? ఓన్లీ ఫేస్ కే వస్తుంది ఇది, నెక్ రాదు. అంటే బోన్స్ ఉంటాయి కదా, సో మనం నెక్ కి యూజ్ చేయము, ఓన్లీ ఫేస్ వరకే యూజ్ చేస్తాం. ఓకే, మనం ఇంకేమైనా చేసుకోవాలి అనుకుంటే మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు. ఓకే, సో కూల్ అబ్రియేషన్ అయిపోయింది కదా, దాని వెంటనే ఏం చేస్తారు నెక్స్ట్? స్క్రబ్ చేస్తాం. స్క్రబ్. ఓకే, మామూలుగా మాన్యువల్గా చేసినా ఇంతే చేస్తాము, జస్ట్
దీన్ని కొంచెం ఫేస్ కంతా అప్లై చేసేసుకొని తర్వాత మెషిన్. ఓకే, సో ఇది ఇలా ఎంతసేపు చేయాల్సి ఉంటుందండి? ఇది 10 to 15 minutes. ఇది దీన్ని అల్ట్రాసౌండ్ అంటారు. ఓకే, దీని తర్వాత ఇంకొక నాబ్ ఉంటుంది, ఇది ఆర్ఎఫ్. ఓకే, దీంతో ఒక 5 minutes, దీంతో ఒక 10 minutes, టోటల్ 15 minutes. ఓకే, స్క్రబ్ అప్లై చేసిన తర్వాత ఈ రెండు కూడా చేయాలి. ఇప్పుడు ఈ హైడ్రాఫేషియల్ సర్వీస్ కూడా మీరు హోమ్ సర్వీస్ చేస్తారా? ఉందండి, ప్రస్తుతం అయితే చేస్తున్నాము, ఎందుకంటే మాది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము ఇది యాక్చువల్గా ఈ లొకేషన్లో. ఓకే, అంటే మామూలు ఫేషియల్ కన్నా కూడా ఇది ఎక్కువ టైమే తీసుకుంటుంది కాబట్టి, మెషిన్తో కూడా కాబట్టి మేబీ కాస్ట్ ఎక్కువే ఉంటుండొచ్చు. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఇక్కడ? యాక్చువల్గా ఇదే ఇదైతే అంటే వాళ్ళు ఉన్న పార్లర్ ఉన్న ఏరియాని బట్టి అట్లా ఉన్నాయి అన్నమాట కాస్ట్స్. అయితే మామూలుగా జనరల్గా 3 to 4 thousand అట్లా ఛార్జ్ చేస్తారు. ఓకే, మేము వచ్చేసి ఇది కొత్తగా లాంచ్ చేసాము, కొంచెం కస్టమర్స్కి బెస్ట్ సర్వీసెస్ ఇద్దాము, బెస్ట్ ప్రైస్లో ఇద్దాము అన్న ఉద్దేశంతో 1999 మేము ఇస్తున్నాం అన్నమాట ఈ సర్వీస్ అనేది. ఓకే, హోమ్ సర్వీస్ కూడా అదే కాస్ట్లో, సేమ్ కాస్ట్. లాంగ్ అయితే మాత్రం ట్రావెలింగ్ ఖర్చు పడుతుంది కాబట్టి. ఓకే, నైస్. సో 4000 అన్న దగ్గర 2000 అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి చేస్తున్నారు. మాన్యువల్గా చేసినట్టే మనము క్లెన్సింగ్, స్క్రబ్, జెల్, క్రీమ్తో మసాజ్ ఉంటుంది. తర్వాత ఇందులోంచి సిరమ్స్ ఉంటాయి, యాక్చువల్గా ఏబీసీ అండ్ సిరమ్స్ ఉన్నాయి కదా, ఇవి మన స్కిన్లోకి మనం చేస్తున్నప్పుడు, నాబ్స్తో చేస్తున్నప్పుడు అవి వస్తూ ఉంటాయి. ఓకే, మనం ఇందులో ఇది చేసినప్పుడు చూసాం కదా, వాటర్ వస్తున్నాయి, ఇవే అనమాట అవి. ఓకే, అందులోంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ సిరమ్స్ వల్ల మనకి డీప్గా క్లీన్ అవుతుంది, ప్లస్ గ్లో అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, సో జెల్ తర్వాత, జెల్ అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ మెషిన్తో చేయాలి. ఓకే, ఒకవేళ కస్టమర్కి కొంచెం ఇచ్చింగ్ లాగా ఉంది, కొంచెం అట్లా ఫీల్ అనిపిస్తే మనం ఇది కోల్డ్ మళ్ళీ పెట్టుకోవచ్చు, ఇది ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట కస్టమర్ వాళ్ళ రిలాక్సేషన్ కోసం. ఓకే, సో ఇది కూడా ఒక 10 to 15 minutes చేస్తారు. ఇది 10 minutes అయిపోయిన తర్వాత ఇది ఆర్ఎఫ్ ఉంటుంది ఇంకొకటి. ఓకే, జెల్ అప్లై చేసి 10 minutes తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఎఫ్ మసాజ్ ఉంటుంది. ఇది ఒక 5 to 10 minutes, అంత కస్టమర్ స్కిన్ను బట్టి చేస్తాం అన్నమాట. ఓకే, కొంచెం స్కిన్ థిక్గా ఉంది, కొంచెం ఓకే వీళ్ళు వేర్ చేయగలుగుతారు అనుకో, ఇప్పుడు తనకి ఇచ్చింగ్ లాగా వస్తుంది కొంచెం మనకి, ఓకే హీట్ వస్తుంటుంది, ఓకే తను వేర్ చేయలేదు అంటే మనం నంబర్స్ తగ్గించుకోవచ్చు. ఓకే, నంబర్స్ ఉంటాయి ఇందాక దాంట్లో కూల్, ఇంద ఇది హీట్ అన్నమాట, హీట్ వస్తుంది. ఓకే, అండ్ చిన్న చిన్న నాబ్స్ లాగా కూడా ఉన్నాయి కదా, అది నాకు తెలిసి మసాజ్ చేయడం మసాజ్ కోసం, అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంచెం హీట్ అవుతుంది. మేబీ హీట్ కాబట్టి ఇది ఎక్కువ టైం పెట్టొద్దేమో, లేదంటే 5 to 10 minutes లోపలే స్కిన్ను బట్టి అది కూడా. ఇంకా ఇది ఎక్కడ టచ్ చేయడానికి లేదు, జస్ట్ ఈ పార్టే, ఐస్ దగ్గర నేను టచ్ చేయను. ఇదేంటంటే మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మామూలుగా మనము ఫేషియల్లో ఏం చేస్తాము, స్టీమ్ ఇచ్చుకొని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తాం కదా, దీంట్లో అది ఆ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు అన్నమాట, దీంతోనే వెళ్ళిపోతాయి. ఓకే, డీప్గా క్లీన్ అవుతుంది ఇంకా దానికంటే. వాటర్ పోర్స్ కూడా సౌండ్ వస్తుంటుంది. అవును, అంటే ఆ వాటర్లో మీరు ఇంకా వేరే సెరమ్స్ అప్లై చేస్తారు. ఓకే, ఆ వాటర్లోనే సెరమ్స్ అన్ని కూడా కలుపుతారనమాట. ఓకే, ఇప్పుడు తిను ఓన్లీ గ్లో కోసమే కాబట్టి జస్ట్ వాటర్తోనే చేస్తాం, గ్లో సిరమ్ ఒకటే యాడ్ చేసి యాడ్ చేస్తారు. ఇది స్క్రబ్బర్ అండి. ఓకే, చాకులా ఉంది నిజంగా, కానీ ఏమి స్కిన్కి ఏమి ఉండదు, షార్ప్ ఏమి ఉండదు, క్లీన్ అవుతుంది అనమాట. వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ ఇవంతా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇది తెలుస్తుంటుంది స్కిన్ అంటే క్లీన్ అయిపోతుంది, ఇది అవుతున్నట్టు డార్క్ అవుతుంది. సేమ్ టైం స్కిన్లో కూడా ఉన్న డస్ట్ని కానీ మన బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని అది రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అంటే స్కిన్ పైనే కాకుండా డీప్గా ఉన్నటువంటి డర్టింగ్ కూడా క్లీన్ చేస్తాం, లోపల నుంచి 3 layers నుంచి ఉన్న దాన్ని మనం క్లీన్ చేస్తాం. ఓకే, ఈ సౌండ్ అబ్జర్వేషన్తో మనం తెలిసిపోతుంది, కొంచెం డిఫరెంట్గా వస్తుంది సౌండ్ అనుకుంటాం.
కానీ చాలా క్లియర్ అయిపోతుంది అన్నమాట స్కిన్ మొత్తం. చేయాలంటే చేసేవాళ్ళకి చాలా ఓపిక ఉండాలి కదండి, చేయించుకునే వాళ్ళకి చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. స్క్రబ్ చేసాం కదా, కొంచెం మన టీచింగ్ లాగా అట్లా ఏమైనా అనిపిస్తుంటుంది కదా. ఓకే, ఇది ఎన్నిసార్లు అయినా మనము యూజ్ చేసుకోవచ్చు కస్టమర్స్కి, వాళ్ళకి వచ్చే రిలాక్సేషన్ అయితే దీని మీద కూడా గ్లో అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, అంటే మన ఫేషియల్ మెయిన్ ఏంటి అంటే మనం రిలాక్స్ అవుతేనే గ్లో అనేది వస్తుంది. సో ఆ రిలాక్సేషన్ కోసం ఈ స్టెప్ ఎక్కువ సార్లు పెట్టుకో, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నాకు డౌట్ వచ్చింది, మామూలు ఫేషియల్స్ అయితే ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా ఎక్కువ గ్లో వస్తుంది అంటారు కదా, ఇప్పుడు పెళ్ళి కూతురు అనుకుందాం, పెళ్లి కూతురుకు ఒక 2-3 డేస్ బిఫోరే ఆ ఫేషియల్ చేయించుకుంటే పెళ్లిలో మంచి 3 డేస్ తర్వాత మంచి గ్లో ఉంటుంది కనిపిస్తుంది అంట. మరి దీనికి అలా ఏమైంది? ఇన్స్టెంట్ అనమాట, ఇప్పుడు నాకు చేసిన వెంటనే రిజల్ట్ తెలుస్తుంది, అదే రిజల్ట్ కంటిన్యూ అవుతుంది ఒక 15-20 డేస్ వరకు. మనం మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. ఓకే, అంటే ఏం మెయింటెనెన్స్ అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఫేస్ వాష్ యూజ్ చేయడము సోప్ ప్లేస్లో కంపల్సరీ, ఇది సన్స్క్రీన్ లోషన్, మనం బయటకు వెళ్ళినప్పుడు సన్స్క్రీన్ యూజ్ చేయడము అట్లా అనమాట. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే గ్లో అనేది ఎక్కువ రోజులు మెయింటైన్ అవుతుంది. ఓకే, అండ్ అవైడస్ అందరు ఫేషియల్ అండ్ మాయిశ్చరైజర్ కంపల్సరీ, ఐ మీన్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడుతున్నారు, అంటే మన పొల్యూషన్కి తప్పదు తప్పదు చేయాల్సిందే. స్క్రబ్ జెల్ అయిపోయింది కదా, క్రీమ్తో మసాజ్ ఉంటుంది. ఓకే, సో ఇది లాస్ట్ స్టెప్ అనుకోవచ్చా? ఇది లాస్ట్, క్రీమ్ తర్వాత ప్యాక్ ఉంటుంది, ఫేస్ ప్యాక్. ఓకే, ఎల్లో ఎల్లోగా ఉంది ఇది, అంటే ఏం ఫ్లేవర్ ఉంటుంది ఏంటి? ఇది గోల్డెన్ గోల్డెన్ క్రీమ్ అది యాక్చువల్గా, దీనికి చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది అనమాట. ఈ ఫేషియల్కి గ్లో అనేది చాలా బాగా వస్తుంది, క్విక్గా వస్తుంది ఈ క్రీమ్. మేము నా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి అందరికీ ఇదే యూజ్ చేస్తాం ఎక్కువ వరకు. ఓకే, అండ్ మీరు మసాజ్ చేస్తుంటే కూడా అది పెట్టిన క్రీమ్ కొంచెం లైట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు, అంటే అదే స్కిన్లోకి అబ్జర్బ్ అయిపోతుందా? ఓకే, మామూలుగా మనము మాన్యువల్గా చేస్తే మాటికి ఇది క్లీన్ చేసుకుంటాము, అవును, టిష్యూతో క్లీన్ చేస్తాము కదా, దీనికి అది ఉండదు అనమాట, కంప్లీట్గా అబ్జర్బ్ అయిపోతుంది స్కిన్లోకి. ఓకే, నైస్, సో అందుకనే అంత ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో మీరు బ్యూటీషియన్ కాబట్టి మీకు ఓల్డ్ అండ్ టిప్స్ తెలుస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు చాలామంది బ్యూటీషియన్ అనగానే ఏదైనా మంచి టిప్ చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. సో మీకు తెలిసింది ఏదైనా మంచి టిప్ అంటారా? హోమ్ మేడ్ అండ్ న్యాచురలే చెప్పండి, ఎందుకంటే క్లినికల్ అంటే క్లినిక్ వస్తే మీరే చేస్తూ ఉంటారు కదా, సో ఇంట్లో చేసుకోవడానికి ఏదైనా మంచి టిప్స్ చెప్పండి. ఇంట్లో అయితే నేను ఇది సీక్రెట్ అనే చెప్పాలి, ఎట్లా అంటే డైలీ మనకి పాలు వేడి చేసిన పాలు ఉంటాయి కదా, అవును, ఆ పాలని కొంచెం తీసుకొని మన ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచుకొని నార్మల్ వాటర్తో కడిగేసుకుంటే ఓకే, యాక్చువల్గా పార్లర్కి వెళ్ళకుండా ఉండేంత గ్లో వస్తుంది అనమాట డైలీ. అది డైలీ అప్లై చేసుకోవాలి. చాలా మంది పచ్చిపాలు వాడతారు, పచ్చిపాలు కాకుండా వేడి చేసి చల్లార్చినవి వాడితే స్కిన్లో చాలా స్మూత్నెస్ వస్తుంది. ఒక 1 వీక్ పెట్టి చూడండి, చాలా వేరియేషన్ ఉంటుంది. సూపర్ టిప్ అండి, నిజంగా ట్రై చేయాలి మనందరం, మేము ట్రై చేస్తాం, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో నిజంగా అందరు పచ్చిపాలు గురించే చెప్తూ ఉంటారు, నేను ఇది ఫస్ట్ టైం వినడం అనమాట, ట్రై చేద్దాం. మేబీ ఆ పచ్చిపాలు కాకుండా ఇలా చేస్తే ఎక్కువగా మాయిశ్చరైజర్ ఉంటుంది, ఆయిల్ కంటెంట్ ఉండదు కాబట్టి గ్లాస్ లుక్ కూడా వస్తుంది మనం డైలీ చేస్తే. ఓకే, 1 వీక్ పెట్టి చూద్దాం అయితే. ఇది ఆర్ఎఫ్ అండి, ఇది ఒక 5 మినిట్స్. ఓకే, ఇంతకు ముందు చేశారు ఆల్రెడీ, మళ్ళీ ఇది కంప్లీట్ గా స్క్రబ్ కి జెల్ కి క్రీమ్ కి అన్నిటికీ యూజ్ చేస్తాం అన్నమాట, జస్ట్ 5 మినిట్స్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ప్యాక్ ఉంటుంది. ఓకే, సో ఇది 5 మినిట్స్ వేసిన తర్వాత మళ్ళీ ప్యాక్ వేసేసుకుని క్లోజ్ చేయొచ్చు. ప్యాక్ ఎంతసేపు ఉంచుకోవాలి? మామూలుగా 20 మినిట్స్. ఓకే, సో రెగ్యులర్ దాంట్లో వాడినట్టుగానే ఒక 20 మినిట్స్, అంటే మేబీ అది స్కిన్ లోకి సేమ్ టైం కస్టమర్ కూడా రిలాక్స్ అవుతారు ఆ టైంలో. ఓకే, ఇది కొంచెం హీట్ అట్లా వస్తూ ఉంటుంది కదా, సో అది కొంచెం కూల్ అయిపో కూల్గా ఉంటుంది, ప్లస్
మనం కొంచెం రిలాక్స్లో ఉంటాం, ఈ ఫేస్ మీద ఏమి ఉండదు కదా. ఓకే, సో అట్లా గ్లో అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ కూల్, తర్వాత హాట్, కూల్ హాట్ అయిపోతుంటుంది కాబట్టి ఈ ప్రాసెస్లో లాస్ట్కి చక్కగా కూల్గా ఫేస్ ప్యాక్ వేసి కూర్చోబెడితే ఒక 20 మినిట్స్ టోటల్ స్కిన్ అంతా కూడా చక్కగా రిలాక్స్ అయిపోతుంది. నైస్, అయిపోయింది. ఫైనల్ స్టెప్ ప్యాక్ వేసుకుంటాం అన్నమాట. ఓకే, ప్యాక్ అయిపోయింది. తర్వాత షీట్ మాస్క్ వేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ ఏదైతే మనం అప్లై చేసామో అది ఒక 20 మినిట్స్ వరకు అలాగే ఉండాలా ఫైనల్లీ? రైట్, సో ఆ లోపు ఒకటి రెండు టిప్స్ మళ్ళీ మంచివి ఏమైనా చెప్తారా? ఇలాగే ఇంతకుముందు చెప్పారు హోమ్ మేడ్ టిప్, ఇంకొకటి పింపుల్స్ వాళ్ళకి చెప్తాను. ఓకే, ఇప్పుడు మామూలుగా మన పొల్యూషన్కి ఎక్కువ బయటకు వెళ్ళే వాళ్ళకి పింపుల్స్ రావడము, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఏంటంటే మన పుది, నేను ఎక్కువ హోమ్ మేడ్వే యూజ్ చేస్తాను, హెర్బల్వి. ఓకే, సో అదే చెప్తాను. క్లినికల్గా అంటే ఎవరైనా చేయగలుగుతారు, ఇది హోమ్ మేడ్ది. నేను ప్రాక్టికల్గా యూజ్ చేసి మీకు రిజల్ట్ వచ్చినవే చెప్తాను అన్నమాట. ఇది పుదీనా ఉంటుంది కదా పచ్చిది, దాన్ని పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఓకే పసుపు కొంచెము పుదీనాలోనే వేపా కూడా యాడ్ చేసుకోవచ్చు, వేపాకులు. అది అది 75% ఉంటే ఇది ఒక జస్ట్ 10% అట్లా యూజ్ చేసుకోండి. వేపాకులు 10-20% వేయాలి. పసుపు బాగా మిక్స్ చేసుకొని ఒక వేయాలి, కొంచెం చిటికెడు థిక్ లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఫేస్ అంతా థిక్ లేయర్ లాగా వేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంటే డ్రై అయిపోతుంది. అంటే సీజన్ని బట్టి, వింటర్ అనుకోండి ఎక్కువ టైం పడుతుంది, అదే సమ్మర్ అయితే తొందరగా అయిపోతుంది. 10-15 మినిట్స్ ఉంచుకొని తర్వాత జస్ట్ నార్మల్ వాటర్, అది మరీ చల్లగా ఉండదు, కొంచెం గోరువెచ్చ నీళ్ళతో వాష్ చేసుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఇది నాకు వచ్చే కస్టమర్స్కి కూడా సజెస్ట్ చేస్తాను. సో వేపాకులు ఒక 10-20%, పుదీనా మాత్రం కొంచెం ఎక్కువగా 80%, పసుపు మాత్రం చిటికెడు. మేబీ బాయ్స్కి వాడినప్పుడు పసుపు యూజ్ చేయకుండా పర్వాలేదేమో, సో బాయ్స్ ఎక్కువ పసుపు వాడరు కాబట్టి. సో అది అప్లై చేసేసుకో, అంటే క్రీమ్ మొత్తం పేస్ట్ లాగా చేసేసుకొని అప్లై చేసుకోవాలి. ఓకే, ఎలా ఎంతసేపు ఉంచుకోవాలి? 15 డ్రై అయ్యే వరకు. ఓకే, కాకపోతే అది కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే అది ఘాటు ఉంటుంది కాబట్టి అందుకని. కానీ ఏం ప్రాబ్లం ఉండదు, ఏం లేదు. ఇది నెక్స్ట్, ఇది మాస్క్ పెట్టుకోవాలండి. ఓకే, హైడ్రాఫేషియల్లో ఇది ఒక ఫైనల్ స్టెప్ అన్నమాట. ఇది ఇది ఒకటి నార్మల్ ఉంటుంది, దీంతో రిజల్ట్ తక్కువ ఉంటుంది, దీంతో ఎక్కువ ఉంటుంది అనేది ఏమి ఉండదు. ఇవన్నీ సేమ్ ఒకటే వేలో వర్క్ చేస్తే ఒకటే రిజల్ట్ కూడా ఇస్తాయి అన్నమాట. స్కిప్ చేయడానికి అనేది ఏమి ఉండదు, ఛాన్స్ ఉండదు. ఓకే, అన్ని చేయాలి, స్టెప్ బై స్టెప్ చేయాలి, అన్నిటితో ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కదానికి ఒక్కొక్క రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట మన స్కిన్కి. సో ఇప్పుడు చాలా మంది చూసుకుంటే హెయిర్ ఫాల్, హెయిర్ డాండ్రఫ్, లేదంటే రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అది టీనేజర్స్ కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళకి కావచ్చు, వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, బాయ్స్కి కూడా, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా. కాబట్టి హెయిర్కి సంబంధించి ఏదైనా మంచి టిప్, ఇప్పుడు ఫేస్కి రెండు టిప్ చెప్పారు, హెయిర్కి కూడా ఒక టిప్ చెప్పండి. హెయిర్కి వచ్చేసి మనము అంటే డల్ అవుతుంది హెయిర్, మనము డైలీ బైక్ మీద వెళ్ళడము, బస్లో వెళ్ళడము, అట్లా వెళ్ళడం వల్ల పొల్యూషన్కి డల్ అయిపోతుంది, ఎవరికైనా షైన్ తగ్గిపోతుంది. ఆ షైనింగ్ కావాలి అనుకుంటే జస్ట్ మనం అలోవీరా ఉంటుంది కదా, దాన్ని లోపల లేయర్ లాగా వస్తుంది, జెల్ లాగా ఉంటుంది, దాన్ని కొంచెం బాగా స్మాష్ చేసుకొని మనం వీక్లీ అంటే కుదిరిన దాన్ని బట్టి వీక్లీ వన్స్ పెట్టుకున్నా కూడా మనకి ఓన్లీ అదొకటే అనమాట. ఏమి కలపకుండా జస్ట్ అలోవేరా, ఫ్రెష్ అలోవేరా తీసుకొని దాన్ని జెల్ లాగా చేసేసి అప్లై చేసుకోవాలి హెయిర్కి, అంతే. అంటే హెయిర్ ప్లస్ స్కాల్ప్ కూడా చేయొచ్చు, స్కాల్ప్కి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల డ్రైనెస్ పోతుంది అంటారు. ఓకే,
ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయి? స్పా చేసుకున్న రిజల్ట్ వస్తుంది దాంతో. మనం సెలూన్ లో స్పా చేయించుకుంటాం కదా, ప్రోటీన్ ప్యాక్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ రిజల్ట్ ఉంటుంది అన్నమాట దాంతో. ఓకే, ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అలోవెరా. కాబట్టి తప్పకుండా తెచ్చుకొని ట్రై చేసి చూడండి ఒకసారి. సుమాల్యా గారు, 20 మినిట్స్ అయిపోయింది కదా, ఇది అయిపోయినట్టునే ప్రాసెస్ అయిపోయిందండి, తీసేద్దాం ఇప్పుడు ప్యాక్. ఇంకా క్లీనప్ చేయాలా? ఓకే, సో క్లీనప్ అయిపోయింది చక్కగా, మంచిగా క్లీన్ గా నీట్ గా కనిపిస్తుంది ఫేస్ అంతా కూడా. మనకి నార్మల్ కంటే ఇది స్మూత్నెస్ అనేది తెలుస్తుంది, మనకి ఫీల్ తెలుస్తుంది, చూడడానికి కూడా తెలుస్తుంది, మనకి కనిపిస్తుంది కంటికి. లావణ్య గారు ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓకే సుమాల్య గారు, మొత్తం ఫేషియల్ అయిపోయింది, హైడ్రా ఫేషియల్ కంప్లీట్ చేసుకున్నాము, అండ్ లుక్ ఇలా ఉంది మీరు చూస్తున్నారు. సో లావణ్య ఫేస్ చూడండి, మంచిగా బ్రైట్ గా ఉంది. లావణ్యకి ఎలా అనిపిస్తుంది హైడ్రా ఫేషియల్ చేసుకున్నాకనే తనని అడుగుదాం, ఎలా ఉంది మీ ఫీలింగ్? యాక్చువల్లీ నాకు ఫేషియల్ అంటే ఇరిటేటబుల్ ఉంటుంది, ఫేషియల్ చేయించుకోవాలంటే భయపడతా, బట్ హైడ్రా ఫేషియల్ అంటే ఎలా ఉంటుందో అని కొంచెం భయపడ్డాను, బట్ చేయించుకున్నా మాత్రం ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఓకే, అండ్ గ్లో వైజ్ కూడా ఐఎమ్ సో హ్యాపీ. అవునా? సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట. ఓకే సుమాల్యా గారు, మీ క్లయింట్ అయితే ఫుల్లీ హ్యాపీ, మరి మీరేం చెప్తారు ఇంకా దీని గురించి టోటలీ? ఇది తను ఓన్లీ గ్లో కోసమే వాడినాం అన్నమాట, గ్లో కావాలి అన్నారు తను, సో ఓన్లీ గ్లో పర్పస్ లోనే మనము యూజ్ చేసిందంట, ఆ సీరమ్స్ కానీ అవైనా అంతే. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఓకే, ఇంకా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు 70% పిగ్మెంటేషన్ తోనే ఉన్నారు బయట, వాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది అన్నమాట దీని రిజల్ట్ వచ్చేసి. ఇంకా పింపుల్ మార్క్స్ ఉన్న వాళ్ళు కానీ, పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి, స్కిన్ మీద పోర్స్ కనిపిస్తూ ఉంటాయి చాలా మందికి, అట్లాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా బ్రైడ్స్ కి ఇప్పుడు మనం బ్రైడల్ కి నార్మల్ గా గోల్డెన్ చేస్తాం కదా, అదే గోల్డెన్ దీంట్లో చేస్తే డబుల్ రిజల్ట్స్ ఉంటుంది. ఓకే, అట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సో చూస్తున్నారు కదా, హైడ్రా ఫేషియల్కి సంబంధించి టోటల్ మనకు మెషినరీ కావచ్చు, ఎలా యూజ్ చేస్తారు, ఏంటి రిజల్ట్స్, ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు సుమాల్యా గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నిజంగా చాలా బాగుందండి. సో ఫేషియల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈసారి హైడ్రా ఫేషియల్ ట్రై చేసి చూడండి, డబుల్ బెనిఫిట్స్ ఉంటుంది అండ్ గ్లో కూడా డబుల్ ఉంటుంది అని చెప్తున్నారు, కాబట్టి ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాము.